నా పేరు బలరామ అండి, నేను బల్కంపేటలో ఉంటాను. ఈసారి కొద్దిగా ఎలక్షన్స్లో చూస్తుంటే టీఆర్ఎస్కే వేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో పబ్లిక్కి ఉపయోగకరమైన పథకాలను తీసుకొస్తున్నారు. రోజు రోజుకు కొత్త పథకం అన్నట్టు సాగిపోతుంది. ఒకప్పుడు ఇక్కడ పథకాలు అనేటివి కింది లెవెల్లో అందకపోతుండే, ఇవాళ ఇంటింటికే వచ్చి ప్రతి ఒక్క పథకం అందిస్తున్నారు. మరి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు చూస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ లోకల్లో చూస్తుంటే అమీర్పేట్ డివిజన్లో చాలా వర్క్స్ అయినాయండి. మా కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఇట్లా పిలవంగానే అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ ఎత్తి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు సాల్వ్ చేస్తుంది. అలాగే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కూడా అంతే ఏ టైంలో చేసినా కానీ అందుబాటులో ఉంటారు. అందరికంటే ఎక్కువ కార్పొరేటర్ గారు అందుబాటులో ఉంటారు. ఇంకా మాకు ప్రతి ఒక్క మేము అడిగిన పని, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్కి సంబంధించినటువంటి ఏవైనా లోకల్గా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇంకేదైనా ప్రజలకు సంబంధించిన ఏదైనా హెల్త్కి సంబంధించింది సీఎంఆర్ఎఫ్ లెటర్స్ కానివ్వండి, లేదంటే ఎక్కడైనా యాక్సిడెన్షియల్గా ఏమైనా జరిగినా అక్కడనే ఫోన్ చేసిన వెంటనే వాలిపోతుంటారు. అందువల్ల మేము ఈ 6.5 సంవత్సరాల కేసీఆర్ పాలన చాలా బాగుంది. అలాగే ఇక్కడికి వచ్చిన పథకాలు కొన్ని సెంట్రల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినవి వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకొని అందులో మేము ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అనేది చెప్పేది కూడా కాదు. అది పబ్లిక్లో వాళ్లకు యాంటీగా తయారవుతుందని వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న ఒక్క పథకం కూడా అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు లేనే లేవు. మరి వాళ్ళు తెచ్చినట్టు ఎలా చెప్పుకుంటున్నారో పబ్లిక్ అంతా గమనిస్తుంది. థ్యాంక్ యూ.